చేసు స్వామి గారి ఇక్కడ పుట్ట పెట్టారు ఇక్కడ చెట్టు దీంట్లో విశేషాలు మీ మీ అనుభవాలు చెప్పండి ఈ పుట్ట స్వామి ఇక్కడికి వచ్చి ప్రదర్శనలు చేపిచ్చి రామనామంతో రామనామం లేకుండా ఏ రోజు లేదు రామనామంతో రౌండ్ తిరుగుతూ అక్కడ తులసమ్మకు ఇక్కడ పుట్టకు ఈ పుట్టలో ఎప్పటికీ నాగేంద్రుడు ఉన్నాడని నాగేంద్రుడు మనల్ని ఎక్కడైనా మన బిడ్డలను కాపాడాయనే ఈ పుట్టలో ఉన్నాడని దానికి నిదర్శన కూడా ఇట్లే పబ్లిక్గా కూడా పుట్టలో నుంచి వచ్చిన రోజులు ఉన్నాయి ఇక్కడ ఈ యొక్క మట్టిని ఏదైనా నా కడుపు నచ్చదనే తల నచ్చదనే జ్వరం వచ్చదనే ఏదైనా కానీ మాట్లాడితే దొనైనా దో తీసుకో అని చెప్పి ఈ విధంగా ఇంకా నోట్లో వేసుకొని రామాను రామాను అని రామనామం పలికించి నీకు ఇంకా పోతాది పోనాయన అనేవాడు తర్వాత ఆయన ఎప్పుడు ఇంకా ఏదైనా కానీ తటికిన పక్కకు జరిగినప్పుడు ఏదైనా మాట్లాడితే వెంటనే నా కడుపు నచ్చిందంటే వెంటనే పంజను సించి అక్కడుండే రాయినే కట్టేవాడు అప్పుడు పైసా 2 పైసాలు డబ్బులు ఉండేటి ఇంకా విధిలో అప్పుడే వెంటనే దాన్ని నల్లగొట్టి మలతాడి కట్టుకో నీకు పోతాది పోనాయన నువ్వు అమ్మను నాయనను ఎంతో ప్రేమించు మా రామనామంతో ఎప్పుడు తల్లిదండ్రులను మనం ఎంత బాగా చూసుకుంటామో నీవు కానీ నీ కుటుంబం కానీ ఎంతో బాగుంటుందనైనా రామనామము అని ఆనందంగా ఈ రౌండ్ ఆనందంగా చిటికలతో ప్రదర్శన చేసేవా ఆయన అంత మంచిగా చెప్పి ప్రతి ఒక్కరికి గ్రామంలో మీరు ఈ విధంగా ఉండండి ఫ్యాక్షన్ మా ఊరు బాగా పార్టీ జరిగింది ఆ సందర్భంగా ఆయన ఇక్కడికి వచ్చి ఆ యొక్క ప్రతి ఒక్కరిని ఇరు వర్గాలు మీరు ఇంత సీరియస్గా పార్టీ చేస్తారే మీరు ఎందుకు రామనామం చేయలేదు ఎందుకు రామనామం ఎందుకు చేయలేరు భజన ఎందుకు చేయలేరు అని చెప్పి యువతల ఇంట్లో భజన పెట్టించి అవతల ఇంట్లో భజన పెట్టించి రామనామంతో అంత ఆనందంగా చేపించేవాడు మా జేజా వాళ్ళంతా తులసి చెట్టు దగ్గర పూజ చేసుకుంటా భజన చేసే అక్కడి గుడికి పోయి ఈయన రామనామం చేసేవాడు అంటే ఎక్కడ చూసినా ఎందు చూసినా ఆయన రామనామంతోనే పలికేవాడు మా మా అన్న నడి పెద్ద ఆయన నాగిరెడ్డి అని సుబ్బారెడ్డి వెంకాలమూరు మా అన్న నాగిరెడ్డి మా పెద్ద ఆయన మా ముగ్గురం అయితే పెద్ద ఆయన రే నాగిరెడ్డి నువ్వు ప్రతి మంగళవారము ఈ కోనకు పోయి నేను రాని రాకపోని నువ్వు పూజ చేసి కాయకర్పూరంతో కొట్టి ఈ విధంగా ఎవరికైనా బాగలేదంటే నువ్వు ఈ విధంగా పుట్ట దగ్గర దేవుని దగ్గర బాయి గంగమ్మ దగ్గర ఈ విధంగా మంచినీళ్ళు తీసుకొని వాళ్ళ ఇళ్ళలో చల్లుకోమని చెప్పి నువ్వు అని ఆయన ఏమి రామప్రసాదం ఇచ్చేవాడు మా అన్నకు హ్యాండ్ ఓవర్ చేసేవాడు ఎవరికైనా కానీ వస్తే రామప్రసాదం ఇచ్చి ఆయన ఏమి చెప్పినాడో మా అన్న కూడా ఆ పిల్లలు చిన్నపిల్లలకు బాగలేదంటే పూజారి నాయుడు దగ్గరికి పోండి అనేవాళ్ళు ఆ పూజారి నాయుడు అని ఆయన చెప్పిన యొక్క గుడ్డలో కట్టి మెడలో వేసి ఏం లేదు పోండి అమ్మా పోతాది పోండి అని మా ఆయన కూడా చెప్పేవాడు స్వామి చెప్పిన మాటల ప్రకారము మేము ఎప్పటికి కూడా మా కుటుంబము ప్లస్ మా గ్రామము ఎప్పుడైనా పైరు పెట్టాలంటే కూడా ముందు కోన్లే పోయి నిత్యభూస్వామికి లక్ష్మీస్వామికి టెంకాయ కొట్టుకొని రాపోండి అనే పదంతో ప్రారంభమై ఇక్కడ ఈ విధంగా కార్యక్రమాలు వచ్చిన వారికి ఏదైనా కానీ ఇప్పుడు మంచి సౌకర్యంగా మా శక్తిని సాటికి ఇక్కడ మేము అన్నదానాలు కూడా చేస్తున్నాము వచ్చిన భక్తులకు కొంచెం దావ సరిత లేక రాలేకపోతున్నారు అన్ని సౌకర్యం అవి కూడా కొంచెం ఇదైంది ఈ గుడి గురించి కూడా కొంచెం సీఎం దృష్టికి తీసుకుపోయినా అది కూడా 75 లక్షలు శాంక్షన్ అయినట్లే అయ్యే సూచనకు వచ్చింది ఫైల్ అంతా రికార్డ్ అయింది కొంచెం ఏదైనా కానీ చిన్న చిన్నగా మేము కూడా మేము అక్కడికి ఆడికాడికి ఉండే రైతులమే అందువల్ల చిన్నగా 1 బై 1 చిన్నగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళను అనంతపురం తాడపతి నుంచి రాఘవరెడ్డి నాటం వంటి వారి దాతలకు స్వామి యొక్క ఆ రోజు చెప్పిన కార్యక్రమాలకు వాళ్ళు చెప్పినట్లు ఇక్కడ శీను స్వామి ఈళ్ళు అందరినీ పట్టుకొని మేము కూడా చిన్నగా కార్యక్రమం ఈ విధంగా జరపాలా స్వామి అని చెప్పేసి అని ఆయన తృప్తి కోసం పోయిన సంవత్సరం 41 రోజు సుందరకాండ కార్యక్రమం పెట్టించి భాగవతం చదివించి చెట్టు చెట్టుకు రాయి రాయి కూడానైనా రామనామం పలకల్ల అని కోరిక అనుకుంటే పోయిన తప్ప మనం జరిపినాం కరోనా వలన కూడా మళ్ళా పెట్టాలని చూసినాం మళ్ళా ఒక ఆయన అనంతపురం ఆయన 4 నెలలు పెట్టమని డిమాండ్ చేస్తంటే కొంత దావ సరిత లేదు స్వామి ఆపండి చేసేదానికి సమస్య ఏం కాదని కొంచెం అట్లా ఇటువంటి ఆయన ఇంకా చెప్తే ఎన్నో ఉన్నాయి కార్యక్రమాలు
కొంచెం ఈ పుట్ట గురించి మాట్లాడనేము మేంద నాగిరెడ్డి గారి ఇంటికాడ సంసారం అనుకున్న స్వామి గారు ఎమ్మిడిత తిరిగినారు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు సేవ చేసినారు ఆయన స్వామి పూజారి నాగిరెడ్డి మా ఆయన పేరు పూజారి నాగిరెడ్డి స్వామి ఎప్పుడు పరిచయమైనాడో అప్పటి నుంచి మాది చిన్న బీద కుటుంబం పనికి బొమ్మని చెప్తే కూడా ఇప్పుడు పోయేవాడు కాదు మా నడిపిన తిట్టేవాడు మీకేం తెలివిందే లేదా మనం పద్దెం లేచే బతికితే పనికి పోతే బతుకుతాం లేకపోతే లేదని మా ఆయన నడిచేవాడు ఆయన ఓ పక్క కూడా చెవులో కూడా వేసుకుండేది రే నాగిరెడ్డి పదంపర చెల్లోపల్లకు పదంపర కల్లూరికి ఏ ఎల్లుట్లకు రా స్వామి మాట్లాడదా మాట్లాడతా తన భక్తులు బాధతో ఎక్కడ పడతానారంటే బ్యాగ్ సంకరే ఉంటుంది రే నాగిరెడ్డి పదంపర ఎల్లుట్ల పదంపర అంటే నీ ఎల్లుట్లకు నడిచే అప్పుడు బస్సులు ఎన్నేం లే నీ ఎల్లుట్లకైనా నడిచిపోయేదే బోనాలు పదాం రా బోనాలు నా బిడ్డలు పలానా ఈ రకంగా ఈ విధంగా బాధపడుతున్నారు అంటే పోతాండేది మా ఆయన కూడా ఆ విధంగా చివరి వరకు ఆయన కూడా నాగిరెడ్డి అన్న అంకాలమ్మ గూడూరు సుబ్బారెడ్డి అన్న వీళ్ళంతా ఆయనకు ఎంత అంటే అంత ఇదిగా ఆయన స్వామి చెప్పిన మాటలు విన్నాం తర్వాత మా ఆయన కూడా చనిపోవడం జరిగింది ఏదో మా అన్న లేకపోయినా మేము కూడా ఏడుకోసరికి ఇక్కడికి వచ్చి మా శక్తి ఉన్నంత వరకు కార్యక్రమాలు చేయించుకుంటూ జరుపుకుంటూ ఇక్కడ స్వామి పుట్ట ఇప్పుడంటే కింద అంతా ఇదైపోయింది బాగుండేది పుట్ట ఆ పుట్టలో నుంచి పాలు వస్తుంటే కూడా ఆ పుట్టలో నుంచి పైకి వచ్చి పాము ఇది స్వామి తర్వాత మా గ్రామంలో నీటి సమస్య ఎంతో తీవ్రంగా ఉండే పరిస్థితులలో స్వామి దృష్టికి తీసుకుపోతే స్వామి నాయన ఇప్పటికే చాలా ఆలస్యమై అడిగిపాలైపోయింది నాయన మీ యొక్క మనసు సక్రమంగా లేక మీరు కచ్చలు కారణ్యాలతో మీరు తహలాడుతున్నారు మీరు నా వెంటరండి భజనతో రామనామంతో మనం పోదాము మహాతల్లిని మనం పిలిచే ఎందుకు రాదరా నాయన అని చెప్పి గంగమ్మ తల్లిని పిలిచాం రండి అని చెప్పి హిమాలయంలో ఎట్లా తెప్పించాడో ఆ విధంగా ఆయన నడుచుకుంటూ రావడం పిలుచుకొని గ్రామంలో నుంచి అందరూ తీసుకొని ఇక్కడికి రావడము ఊరిక కాదు భజనతో రామనామంతో పలుకుకుంటూ రావడం జరిగింది ఇక్కడ ఈ యొక్క బాయి గంగమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చూసి కొంచెం మట్టి అంతా ఈ వంక పడంతో మట్టి అదంతా ఉన్నది అప్పటికి నీళ్ళు ఏం లేవు మట్టి మాత్రం ఉన్నది అంతా మట్టసంగా తీసి ఆయన ఇక్కడ ఉన్న గంగమ్మకు ఎక్కడ పూజ చేసినాడో ఎప్పటికీ అక్కడ ఆయన పూజ చేసేవాడు అక్కడ కలుషం పెట్టిన తర్వాత ఉదయం తెల్లవారుజామునే 4 గంటలు కానీ 3:30, 4, 5 లోపల సమయం బట్టి కలుషం తీసుకొని భజనలతో అక్కడి నుంచి మొత్తం ప్రతి ఒక్కరూ వచ్చిన భక్తుడల్లా ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ గంగ పూజ చేసి ఆ గంగమ్మకు ప్రార్థనతో ఈ యొక్క గంగ మనకు అందరికీ మహాతల్లి మీరు చాలా విలువ దీన్ని ప్రతి ఒక్కరూ మీరు ఇంటికి తీసుకుపోయి మీ ఇంట్లోనూ మీ పొలంలోనూ చల్లుకోవాలని చెప్పి ఆయన చెప్పేవాడు ఒక సన్నివేశం సందర్భంగా ఏం జరిగిందంటే నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి బావిలో తక్కువగా ఉన్నప్పుడు కొంతమంది నేనైతే చూడలేదు ఆ రోజు పాము పెద్ద పాము ఆ సైడు ఆ వారం మూల బావిలో నీళ్ళలోనే కొద్దిగా నీళ్ళు ఉండే ఆ నీళ్ళలోనే ఉండేది స్వామి దృష్టికి తీసుకుపోతే తిక్కోడా ఆయన మన గంగ ఇచ్చేదానికి ఆయన ఉన్నాడు మీరు ఇట్లా చేత్తో పక్కకు దొబ్బి ముంచుకొచ్చుకోపండి అని చెప్పి ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ నిలబడుకొని గంగ పూజ చేసిన తర్వాత పోయి ముంచుకోమంటే ప్రతి ఒక్కరూ రోజు స్వామి ఉన్నాడు కదా ప్రతి ఒక్కరూ ఆ యొక్క నాగేంద్రుని ఎప్పటికీ కూడా భయపడకోకుండా పాము ఉందని ఆలోచన కూడా లేకోకుండా భయపడకోకుండా ప్రతి ఒక్కరూ గంగను వేలవ ఇక్కడ ఉన్న పొలం ఉన్న రైతులు కూడా ప్రతి ఒక్కరూ కడవకు అప్పుడు కడవలు ఉన్నాయి కదా కడవలకు పోసుకొని తీసుకొని పోయేవాళ్ళు ఈ పేరే కోడ నాగేంద్రుడు అని పిలిచేవాడు స్వామి కూడా పాట పాడేవాడు ఎన్నో సందర్భం అట్లా సందర్భంగా కొన్ని చాలా ఆయన గురించి ఈ గంగను ప్రతి ఒక్కరూ అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే అక్కడ శివునికి కొట్టిన తర్వాత కాయకర్పూరాలు ఈ గంగమ్మ తల్లి కూడా కల్పించి ఇక్కడ ఈ గంగలో స్నానం ఒక స్వామి తప్ప అంతకుముందు అయితే అందరూ పిల్లలు కూడా వచ్చి ఈదాడుతున్నారు స్నానం చేస్తున్నారు ఇప్పుడు స్వామి ఎప్పుడు పెట్టిన తర్వాత ఇక్కడ లేకుండా అక్కడ ఒకటి గుంత తిని ఉండాలి బండలోనే ఉంది అక్కడ చేయమని చెప్పేవాడు అక్కడనే చేస్తాం ఇక్కడ మాత్రం నీళ్ళు మాత్రం బాగా చేయొచ్చు అట్లా బిందెత్తి తీసు ఇక్కడ మాత్రం చేయొద్దు మహాతల్లి దగ్గర మనం ఎంతో మనం ఎంత జాగ్రత్తగా పవిత్రంగా చూసుకుంటే మన కుటుంబాలు మనము అంత పవిత్రంగా చల్లగా ఉంటాయని చెప్పి స్వామి చెప్పేవాడు స్వామి గారు
కల్చం తీసుకొని వచ్చిన తర్వాత కల్చాని వదిలిన తర్వాత నీళ్ళలోనే పండుకొని నమస్కారం చేసుకుంటూ ధ్యానం చేసేవాడు. అందరూ చూసిన తర్వాత ఆ కార్యక్రమం అయిపోయినాక స్వామి బయటికి వచ్చిన తర్వాత మనము ఇంటికి ఒక బాటల్ రూపంలో తీసుకొని పోయి ఇంట్లో చల్లుకోవడము పైలో చల్లుకోవడము ఆరోగ్యానికి మంచిదని ఆ విధంగా చేసుకుంటాం. స్వామి కదపాపలకి వచ్చినప్పుడు మన ఇంటికి ఎప్పుడైనా వచ్చేవాళ్ళేనా? ఆయన మన ఇంట్లో కూర్చిపోతాండే, అట్లా ఆయన మనకు అనుకూలం అయిపోయిండే. కూర్చోండి కాఫీ తాగండి అని మా ఆయన అంటే కూర్చోండి సేపు మాట్లాడిపోయేవాడు ఆధ్యాత్మిక విషయంలో. సుందరకాండము పారాయణం మన ఇంట్లో లక్ష్మణస్వామి భక్తులు అంతా చేసి రాత్రి 1 గంట నిద్రపోయిన అంటే నిద్రపోయిన తర్వాత ఈ రామనామ సంకీర్తన వినపడిందంటే ఏమి వినపచ్చని చెప్పండి. జగన్మాతని సీతాదేవి జగన్మాత ఎట్లా పార్టీ ఉంటే ఆ పిల్లడు రాలే బయటని మాట్లాడుతుండ్రి శాంతసేపు కొండారెడ్డి కొండారెడ్డి మాట్లాడుతుంటే ఏం లేదురాప్ప రాండి ఎందుకంటే నిలబడుకొని శాంతసేపు అయింది రాండి రాండి ఏం లేదురా మీకు మాకు ఏముంది రా అంటే వచ్చినారు వీళ్ళంతా 10 మంది దాకా ఉంది కల్లూరు వాళ్ళు గూడూరు కలమ గూడూరు వాళ్ళు ఈ నాగిరెడ్డి పూజా నాయగిరెడ్డి అంతా ఉన్నారు. అంతా జంపన చేపలు వేసుకొని పండుకున్నారు వీళ్ళిద్దరూ. ఈయన కొండారెడ్డి నాకు సాంఖ్యం చెప్పు స్వామి తెలియదు, టీచర్ కొండారెడ్డి సాంఖ్యం నాకు ఏట్లనో తెలియదు చెప్పమంటే దాని నుంచి చెప్పి 1 గంట అవుతాండే. 1 గంట అవుతాంటే ఇంకా నాకు నోరు తడబడుతుంది తెల్లవారుదామని చెప్పుకున్నాము. ఇప్పుడు లక్ష్మణపల్లె కాడ ఒక పిల్లోడు బాగా వయసు పిల్లోడు తెల్లటి పిల్లోడు ఆ అబ్బి ఏదో కడుపులో పిచ్చ బాధపడుతున్నాడు ఆ అబ్బి గురించి తెల్లవారుదామని అడిగి తెలుసుకోవాలా ఇంకా మనం పండుకున్నాం కొండారెడ్డి అని అన్నాడు. అన్ని తర్వాత ఇంకా పండుకున్నాం పండుకున్నాం అంటే ఇంకా మేము అవతలు పండుకుంటాం అవతలు ఉంటే ఇంకా వాళ్ళని ఇడిచిపెట్టి అదంతా ఇడిచిపెట్టి మా ఇత్త మామ బయట పండుకుంటారు. అప్పుడు నేనేమనుకున్నా అంటే ఇంకా నేను పోతాడి నాగిరెడ్డి వాకిలు వేసుకోమని చెప్పినా నాగిరెడ్డిని తలుపులు వేసుకోమని చెప్పి నేను అవతలిగినా పిల్లోళ్ళు అంతా మేము అక్కడ పండుకుంటాం. ఏమనుకున్నానంటే నేను ఇంతగా ఈమంతా అవస్థపడతానని కడుపు నొప్పితో నా విషయం ఎందుకు నువ్వు కనుక్కోకుండా ఉండవు ఎందుకు చెప్పకుండా ఉండవు నాకు తెల్లవారుదాన పిలిచి చెప్పేవాని అవుతావో నేను చెప్పించుకునేదాని అవుతాను నాకు ఆ 2 విషయాలు తెలియాలని పోయి పండుకున్నా కోపంగానే. పండుకున్న తర్వాత 2 సేపుకి ఆయన ఇద్దరు మాట్లాడుకుంటే ఇద్దరు అనుకొని పండుకున్నారు. అప్పుడు కానీ ఇద్దరు పట్టలే పట్టగలగానే శబ్దం వచ్చింది సీతాదేవి జగన్మాత కదా ఓ లక్ష్మణ స్వామి నీవు ఈ తరించాలా ఈ వాక్కులు నీని ఇటువంటి వాక్కులు నీకు ఎందుకో చెప్తాడా అని ఆకాశవాణి సీతాదేవి జగన్మాత అని గట్టిగా వినపడితే నేను నా ఇంతకు నేను లేచి వస్తాను ఈ శబ్దం గట్టిగా వినపడేసరికి నేను లేచి వస్తాను మళ్ళీ ఈ పూజా నాయుడిని అక్కను బావుని లేపుకొని రాపో అన్నాడు స్వామి. అంటే నేను లేచి వచ్చాను నాకు మెలకు వచ్చిప్ప నువ్వు మీ బావుని లేపు అన్నా వచ్చినాము అంతా ఈ పలుకులు ఇట్లా ఇది ఆకాశవాణి వాక్కులు వచ్చినాయి నేను మళ్ళీ ఇది ఆయన జీవిత చరిత్ర ఏది ఆంజనేయుడి అది జీవిత చరిత్రే ఆయన మొత్తం ఉంది అదిలే ఆయన స్వామి దగ్గర అది అంత చదివి తెల్లారే తెల్లారితే ఇంకా పుట్టిసాలు ఇచ్చి మంగళార్తి ఇచ్చి అందరూ కలవడుకొని కాఫీ తాగి పోయినారు. నేను అది కూడా మళ్ళీ ఇది నిజమా అబద్ధమా అని యథార్థ సార్ యథార్థ పార్టీ వస్తాను ఏర్పేడ ఆసనం నుంచి ఏర్పేడ ఆసనం నుంచి యథార్థ పార్టీ వస్తాంటే దాంట్లో చదివిన ఇది ఎక్కడ నా గురించి భాగవత భక్తులు నన్ను ఎక్కడ అనుకుంటా ఉంటారో ఎక్కడ చేస్తుంటారో నా గురించి అది ఆకాశవాణి పలుకుతాడు అట్లా అట్లా పలుకుతాడు అన్ని పలుకులు వస్తాయని కనుక్కున్నా నేను. మాకు నెలకొట్టి అప్పుడు తెప్పించండి మా అమ్మ గురువు వాళ్ళు ఏ పేడాసం నుంచి స్వామి.